ఈ ఉదయకాల ఆరాధనకు ప్రభు మనల్ని నడిపించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున ప్రభు దినమున మనందరం ఆయన సన్నిధిలో ఏకీవించి మరి దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి మన గృహములలో ఆలయములలో సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడును ఘనుడు అయిన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన మరొక పరిశుద్ధ దినం మాకు ఇచ్చిన స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలను మేము కలిసి కుటుంబంతో అనేక ప్రాంతంలో ఉన్న బిడ్డలు వారి వారి గృహములలో స్తుతించి ఆరాధించుచుండగా నీ కృపగల హస్తం ప్రతి బిడలపైన తోడుగుంచమని ప్రార్థిస్తున్నాను. పాతకాలములో నాయన తండ్రి ఆరాధన ఎలా జరిగిందో, క్రీస్తు రాకడ అనంతరము నాయన తండ్రి పరలోకములో జరుగు గొప్ప ఆరాధనకు సాదృశ్యంగా నేడును ప్రభువా మీతో కలిసి ఆరాధించడానికి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నా. నాయన ఇప్పుడు ఆరాధన ప్రారంభించుండగా మీరు పరిశుద్ధులు మాతో ఈ కార్యక్రమం జరిగించమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కీర్తన పాడుకుందాం. మన కీర్తన పుస్తకంలో నుండి విజయ సంస్తుతులే మీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు జయ మేలా బించు నీకు విశ్వమంతట సర్వ దీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు నీలు మా పనులెల్లను వారికి నిబహు శుభకరంబుగనుండు నటుల కీడు బాపుచు మేళను సమకూడ చేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు ఆటలాడుకున్నాను నీ నామమున పాటలు పాడుకున్నాను నాటకంబులు కట్టుకున్నాను నాట్యమాడుచు మురియుచున్నాను కూటములను జరుపుకున్నాను నీటుగను నీకేను కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు పరలోకమున కీర్తి దేవానికే ధరణీయందున కీర్తి నరుల హృదయముల కీర్తి పరమదూతలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు. తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 32వ పాట పాడుతున్నాం. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు
మాసాతోను సోదరా యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా మరణ యా సంభూచే సోదరా మన దోషంబు నెడ బాపు ఈ సంతాప మరణ యా సంభూచే వంచించు సైతాను వారి నుండి గా
రుచి పొందెను సోదరా, నన్ను వంచించు సైతాను వలనుండి గావాత, నించి పొందెను సోదరా మరణమైన మరొక కీర్తన పాడుతున్నాం. ఆంధ్రకేస్తో కీర్తన నుంచి 167వ పాట పాడుతున్నాం. గోవింతానా రక్షకుడానాకై నీ విలువ రక్తము కాచితివా, గోవింతానా రక్షకుడానాకై నీ విలువ రక్తము కాచితివా, జీవాధిపతి మృతి చెందిన పురుగు, జీవాధిపతి మృతి చెందిన పురుగు వంటి నాకై నీ జీవమర్పించినవా, వంటి నాకై నీ జీవమర్పించినవా, గోవింతానా రక్షకుడానాకై నీ విలువ రక్తము కాచితివా, నేను చేసిన పాపములకు నాయన రాణి మీదను మూల్గినవా, నేను చేసిన పాపములకు నాయన రాణి మీదను మూల్గినవా, నేను గ్రహింపలేని నిజాలి కరుణమితి, నేను గ్రహింపలేని నిజాలి కరుణమితి, లేని ప్రేమాదిని వలనను కనపడుచున్నది, లేని ప్రేమాదిని వలనను కనపడుచున్నది, గోవింతానా రక్షకుడానాకై నీ విలువ రక్తము కాచితివా, పరమ శరీరుడాత మరణ రక్తంబు చేత కరుణతో నన్ను బ్రోచినడా, పరమ శరీరుడాత మరణ రక్తంబు చేత కరుణతో నన్ను బ్రోచినడా, మరతునాయి ప్రేమాన మరణంబు నందు సహా, మరతునాయి ప్రేమాన మరణంబు నందు సహా, కర్త కటాక్షములు కలకాలముండు నాతో, కర్త కటాక్షములు కలకాలముండు నాతో, గోవింతానా రక్షకుడానాకై నీ
విలువ రక్తము కాచితివా. నా యేసు నాదా నీకు నేను చేయున్నదెల్లా నాలే మీతో ప్రేమ కదా. నా యేసు నాదా నీకు నేను చేయున్నదెల్లా నాలే మీతో ప్రేమ కదా. నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను, నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను. నన్ను నేనే నీకు నర్పించుకొనుగాక, నన్ను నేనే నీకు నర్పించుకొనుగాక. గోవింతానా రక్షకుడా నాకై నీ విలువ రక్తము కాచితివా. గోవింతానా రక్షకుడా నాకై నీ విలువ రక్తము కాచితివా. జీవాధిపతి మృతి చెందిన పురుగు, జీవాధిపతి మృతి చెందిన పురుగు, వంటి నాకై నీ జీవమర్పించినవా, వంటి నాకై నీ జీవమర్పించినవా. గోవింతానా రక్షకుడా నాకై నీ విలువ రక్తము కాచితివా. ఆరాధన ప్రారంభించుకుందాం. స్తుతులు ఘనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు ఘనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి, కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు ఘనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన ప్రసాదించుము తండ్రి, నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు ఘనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఆస్తియుంచుము నెరవేరు పార్యంతము నా తండ్రి, స్థితియుంచుము నెరవేరు పార్యంతము నా తండ్రి. దుస్థితి పోగుట భాగ్యములన్నిట, దుస్థితి పోగుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దొడ్డ భాగ్యమే తండ్రి. స్తుతులు ఘనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కృపా సమాధానములు. ఈ ఆరాధన పాల్గొన మనెల్లరికును
ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దండియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము, సప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు ఘన మహాచము గల రాజు, భూమి అగాధపు లోయలలో భూర రసికరములాయనవే, సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించి నాయనదే సాక్షుని హస్తమే భూమి చేసే, ఆయన దైవము పాలితుల మన మాయన మీ బిడి గోరెలము, రండియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో ఏలగును. రండియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తం నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుచున్నావు. నీకు అనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీ ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగు నీ కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయం నుండి దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమయు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. రండియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన అతి పరిశుద్ధని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన చెప్పుకునే ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదు చెప్పుకునేలా ఆయన అవధిగిన చేవారముదము. ఆయన వాక్యం మనలో నుండదు. తన అతిక్రమలకు పరిహారం దినవాడు, తన పాపమునకు ప్రాశ్చిత్యం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఫలితమే మియు గానా లేక
ప్రభును జ్ఞాపకం చేసుకొని మన సన్నిధిలో మన యొక్క ప్రభు పరలోక పరివారమును దిగి వచ్చి ఉన్నారు. ఈ దినమున ఆయన పరిశుద్ధులు మనతో ఎక్కించుచుండగా మనలను తన సన్నిధిలోకి నడిపించి మనలను తన రక్తంలో శుద్ధి చేయడానికి మనలను మన పాపరాశులను తీసివేయడానికి ప్రభు ఎంతో ఇష్టపడి ఉన్నారు. కనుక మన పాపములను ఒప్పుకోవడం ఎంతో మంచిది. కనుక ప్రభును తలంచుకొని మన పాపములు మనం ఒప్పుకుందాం. నాతో చెప్పండి, పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మా జనం బట్టి నైజం బట్టి పాపుల తలంపును బట్టి చూపును బట్టి పాపుల వినుటను బట్టి మాటను బట్టి పాపుల ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపుల నీ కృపను పొందుట మేము అయోగ్యులం. మమ్మలను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములను క్షమించున్నాడు. శిక్షిష్టకు ఇష్టపడడు మన పాపమును జ్ఞాపకం చేసుకుని అట్టి తండ్రి నిత్యము స్తుంచుదము. నాతో చెప్పండి, ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు ఉన్నందున పాపులను అసహించి వస్తుంది అట్లు చేరదీసి క్షమించున్నావు. గనుక నీకు అనేక వందనములు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ ఆది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగముల ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. కూర్చుందా. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు యే హోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవ దేవుని పావనాన మమ్మును చేసి ఉన్నాడు.
కొడుకుల పై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు దేవ సంస్తుతి చేయవే మనస త్రితో దేవుని వాక్యములను చదువుకుందాము. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధనలోని పాఠము నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు 7 వచనములను చదువుకుందాము. వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాము. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచ తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఇది యెహోవాకు పస్కాబలి. ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలలోని పాఠము లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాము. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 20వ వచనం చదువుకుందాం. పస్కా పసుకును వధింపవలసిన పులిన రొట్టెలు దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుడుకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపిను. వారు మేమెక్కడ సిద్ధపరచు కోరుచున్నామని ఆయనను అడుగుగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మూసుకుని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యుడితో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యాజమానులతో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచది. ఆ గడి వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండ్రి. అప్పుడు ఆయన
నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపోనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకున్నది, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన నైన కొత్త నిబంధన. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు, పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలలోని పాఠము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రారంభ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటుము, కన్నులారా ఏది చూచితుము, ఏది నిదానించి కనుగొంటుము, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవవాక్యము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమునటై మేము ఈ సంగతులను రాయిచున్నాము, మీ వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంతమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జయగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారమగుదము. ఆయన మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆమేన్. పిత పూత నిర్గమ పరుడ స్తోత్రము వరప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుదాకర విశుద్ధ వాక్య పట్టణం దాశల విశ్వాసులారా, మీకు వాక్యాసిన ప్రవర్తన అక్కడ సిద్ధపాటు సిలువ జ్ఞానపరులు మనందరికీ అనుగ్రహించబడి సిలువ ద్వారా సింహాసనం చేరే ధన్యత దేవుడు మనల్ని అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రిని స్తుతించుదాము. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రేయకుడవైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానముకు మీ గ్రంథమును మాకు దయచేస్తున్నావు కాబట్టి మీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. మీరు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమిడ్చినారు గనుక
మీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాస ప్రమాణములను చెప్పుకుందాం. దేవుడు ఆది అంతం దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, ఆయన న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత, ఈ మొదలైన శుభ లక్ష్యము, నిత్యము, మహాతేజమైన ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాము. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగా అనాది స్థితి దేవుడిగా సంచరించు బోధన ఆయన సమాధిలో మూడవ నాడు నడపలికి వచ్చి మరి లోకంలో వెళ్ళుటూలంగాను తన దేవ స్థితిని ప్రేమను నడిపించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండో మారు సంఘమును కొనిపోవుటకు మేఘాశీడ వచ్చినని మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలిగినని తరువాత అంతుక్రీస్తు ప్రవర్త నరకంలో వేయబడిన సాతాను పాతాళము బంధింపబడిన ఆ తర్వాత ప్రభు భూమి మీద వెయ్యేండ్లు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలో సాతాను విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యమును ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తుతని నరకములో పడివేయినని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించినని అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయినని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నుండి పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకంలో ఒక భాగమని క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుడితో ఏకదేవుడిగానే ఉండి పని చేయుచున్నాడు. ఈయన ఆవేశం దైవగ్రంథము నాతలోనికి వచ్చినని ఈయన వెలిగింపును ఆ గ్రంథము అర్థమగనని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మని విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నమ్ముదగ్గు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునర్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే అందరు నిలబడి ఉండగా కీర్తన గ్రంథము 104వ అధ్యాయము ప్రారంభం నుంచి చివరి వరకు అందరు కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు అందరు కలిసి చదువుకుందాం. నా ప్రాణము యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడువు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వల్లే వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్టు ఆకాశాలను నీవు పరిచి ఉన్నావు. జరమలో ఆయన తన గదులను దోతున్నాడు. మేఘమును తన తీసుకొని గాలి రెక్కల మీద గమనమును తీస్తున్నాడు. వాయువులను తన దూతలుగాను అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి అన్నటిని కలగొన్నట్లు ఆయన దానిని స్థిరపరిచను. దాని మీద అగాధ జరమలు వస్త్రములు కొండల పైగా నీడనిచ్చను.
నీవు గద్దెంపగానే అవి పారిపోయిను, నీవు ఉదుము శబ్దము విని అవి త్వరగా పారిపోయిను. నీవు వాటికి నిర్ణయించిన చోటికి అవి పర్వతము లెక్కను మల్లములుగ దిగను. అవి మొదటి వచ్చి భూమిని కప్పగా ఎండినట్లు అవి దాటిని ఆయన కొండలోయలు వాటి ఒడ్డున ఆకాశ పక్షులు తన గదులను తృప్తి పొందుచున్నవి. ఆయన వాటిని లిబోనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచ్చట సర్వ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి. గొప్ప కొండలను కొండ మేకలకు ఉనికి పట్టును, కుందేలకు బండలు ఆశ్రయ స్థానములను, ఋతువులను తెంపుడికి తెలుపుకి ఆయన చంద్రుని నియమించను, సూర్యుని తన అస్త కాలమును తెలియను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడుగు జంతువులను నీవు తిరుగులాడుచున్నవి. సింహం పిల్లలు వేటకు వరకు గర్జించునివి, తమ ఆహారము దేవుని చేతుల నుండి తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గృహంలో పండుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకుంటే మనుషులు బయలువెనుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి! జ్ఞానం చేత నీ వాటన్నింటినీ నిర్మించింది, నీవు కలిగేసిన వాటితో భూమి నిండి అనేది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశున్నవి, అందులో వాడులు నడుచున్నవి. దానిలో ఆటలాడటము నీవు నిర్మించిన తను కాలమును నీవు వాటిని ఆహరించదు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపించినవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకోను, నీవు గుడ్డులు ఎప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపోవచ్చును. నీ ముఖము మరుగు చేసుకుంటూ అవి కడతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయ ప్రాణం నుంచి మనసుకోవాలను. నీవు నీ ఊపిరి పడును, అట్లు నీ ఊతపరచును. ఎవరో మహిమని చూడని కాదు, ఎవరో చరిత్ర చూసి ఆనందించుగా. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతము తగ్గరాదు. నా జీవితకాలంలో నేను భగవాన్ కీర్తన పాడదును, నేను కాలము నా దేవుని కీర్తించదును. ఆయన కూర్చున్న నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండుగాక. నేను యెహోవా యందు సంతోషించదును, పాపుల భూముల నుండి బయలు లయమగుదురుగాక. భక్తిహీనులు ఇంకా నుండుకుపోదురుగాక. నా ప్రాణము యెహోవాను సమర్పించము, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుకుందాం. మన తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 105 నెంబర్ పాట పాడుకుందాం. భయపడరాదు జనాంగమా, భయపడరాదు జనాంగమా, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు. దయతో దీనిని విని తలచుకొనండి, దయతో దీనిని విని తలచుకొనండి. భయపడరాదు జనాంగమా, బ్రతుకు తెరువైనటి పాటలు మాటలు మతికి వినోదము, బ్రతుకు తెరువైనటి పాటలు మాటలు మతికి వినోదము, మతికి వినోదము మహిమ కదాలించండి, మతికి వినోదము మహిమ కదాలించండి. భయపడరాదు జనాంగమా, భయపడరాదు జనాంగమా, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు. దయతో దీనిని విని తలచుకోనండి, దయతో దీనిని విని తలచుకోనండి. భయపడరాదు జనాంగమా, పోరాదు మరియు బెదరి పోరాదు, సదనలముగా విని అదరి పోరాదు మరియు బెదరి పోరాదు, సదమలముగా విని సదమలముగా విని మదిని ధ్యానించుడి, సదమలముగా విని మదిని ధ్యానించుడి.
భయపడరాదు జనాంగమా, భయపడరాదు జనాంగమా, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు. దయతో దీనిని విని తలచుకొనండి, దయతో దీనిని విని తలచుకొనండి, భయపడరాదు జనాంగమా. దైవాధారము నా తనువు నా ప్రాణము, దైవాత్మారము నా తనువు నా ప్రాణము, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపు, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపు. వందనములు నీకు శుభ వందనములు నీకు, వందనములు నీకు శుభ వందనములు నీకు. జీవమంతయు నీతో నిండా చేరివసింపు, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆయన పాదస్థానికి వచ్చి మనందరం కూడా వాక్యాన్ని వినాలనిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చదువుకుందాం. యోహాను రాసిన 1:7 మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు పరిశుద్ధుడు మహాగణుడైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలమందు నాయన మాకు మందిరములలో ఆరాధన చేసుకున్నందుకు కొంచెం నాయన లోకమంతా కూడా వ్యాధిని బట్టి భయముతో ఆందోళనతో కలవరపడుచుండగా ఈ వ్యక్తిగత ప్రార్థనలను సామూహికంగా కాకుండా కుటుంబ ప్రార్థనలను ఆరాధనలను జరిగించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చే స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇంటర్నెట్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నాయన ఎంతమంది వీక్షిస్తున్నారు వారందరికి కూడా వారి వారి గృహాలలో ఆరాధనలు పాల్గొన్న బిడ్డలకు నీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి కుటుంబాన్ని కూడా బలపరచమని ప్రార్థిస్తూ ఇలాంటి గడ్డు సమయములలో నీ కృప మరింతగాను నీ శిలువ రక్తము మరింత ప్రోక్షించబడి ప్రతి బిడలను ఆదరించి బలపరిచి ధన్యత అందించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ బిడలు వీక్షిస్తుండగా వినుచున్న బిడలు వీక్షిస్తున్న బిడలు నీ వాక్యమును గ్రహించినట్లు నీ కృప కనికరము తొడుగుంచమని వాక్యమని యేసునామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందా.
మరి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలాగా కుటుంబ పరంగాను లైవ్లోను మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఎంతో సంతోషిస్తున్నా. మరి జాగ్రత్తగా మరి మీరు దేవుని వాక్యాన్ని వినాలి అని మనవి చేస్తున్నా. యోహాను రాసిన ఈ శ్రేష్టమైన పత్రికకు రాకముందు బైబిల్ గ్రంథములో సుమారు 5 పుస్తకములు, యోహాను సువార్త మొదలుకొను ఈ యోహాను రాసిన 3 పత్రికలను, ప్రకటన గ్రంథము, ఈ 5 గ్రంథములను పుస్తకములను యోహాను మనకి చక్కగా రాసి, మరి ప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడు గనుక, ప్రభును ప్రేమించిన శిష్యుడు గనుక ఈ విలువైన శ్రేష్టమైన మాటలు ప్రభు మనస్సులో ఉన్నవి, ప్రభు అంతరంగంలో ఉన్నవి వ్రాసి మనకు అందించడం ఎంతో ఆశీర్వాదకరం. నేను వాక్యంలోకి రాకముందు 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క పత్రికలలో మనం జాగ్రత్త గమనిస్తే యోహాను ఒక ప్రత్యేకమైన సంగతులను అందించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా యోహాను రాసిన మొదటి పత్రిక మీరు గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన అనుభవాలు, మాటలు మనకు కనపడుతున్నాయి. మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వెలుగు, 2వది దేవుని యొక్క ప్రేమ. ఈ 2 మాటలు ఈ మొదటి పత్రికలో చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 2 గురించి యోహాను వివరించడం ప్రారంభించారు. ఎవరైతే ఈ వాక్యానుసరంగా నడుస్తారో వారికి దైవ సహవాసం కూడా లభించును అనే సంగతి ఈ పత్రిక చదివినప్పుడు మనకి అర్థమైద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నా. గనక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు రమ్మును అనుకున్నాడేమో, దేవునికి ప్రియమైన వాడేమో, దేవుని ప్రేమ శిష్యుడుగా మార్చబడ్డాడేమో, దేవుని ప్రేమ గురించి యోహాను రాసినంత శ్రేష్టంగా మరి ఎవరు రాయలేదనడానికి నేను వేరకాడను. అంత చక్కటి అనుభవాలు ప్రభు గురించి రాసి మనకు అందించడం ఆశీర్వాదకరం. ఎవరో ఒకసారి ఒక వ్యక్తిని అడిగారంట, ప్రభు ప్రభు అంటున్నావు, నీ ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడు అని అడిగితే ఆయన అన్నాడంట, నేను ప్రభుని ఇలా అడిగాను, ప్రభా నన్ను ఎంతగా ప్రేమించావు అని అడిగితే నా ప్రభు నా కొరకు 2 చేతులు చాచి తన ప్రాణమును విడిచిపెట్టాను అన్నారంట. కాబట్టి ఇంత ప్రేమ కలిగిన యేసయ్య మన ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చదవబడిన వాక్య భాగం మరొకసారి మనం చూస్తే, మరొకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 7 వచనమును చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు, శ్రీనాథుని యొక్క రక్త ప్రోక్షణ, పవిత్రత విమోచన, మేఘమేక ధన్యత, శిలువ ద్వారా సింహాసనం చేరే భాగ్యము దేవుడు తన వాక్యం ద్వారా మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అని మీకు మనవి చేస్తున్నా. చదవన వాక్య భాగములో చివరి భాగములో తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన ప్రతి మానవుల యొక్క పాపము విమోచించబడతావని, పవిత్రులుగా చేయబడతావని, పరిశుద్ధులుగా మార్చబడతావని శ్రేష్టమైన అనుభవాన్ని యోహాను రాయడం ఆశీర్వాదకరం. నేను 1-2 మాటలు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ఎందుకు రక్తము చిందించాలి? ఎందుకు యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి విమోచించగలుగుతుంది? అసలు రక్తమునకును పాప విమోచనకున్న సంబంధం ఏంటి? ఒక మాట చెప్పాలి అంటే రక్తము అనగానే ప్రాణము అనే సంగతి మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, పాపము అనగానే మరణము అని గుర్తించాలి. కాబట్టి పాపము మరణాన్ని తీసుకొచ్చింది ఈ లోకానికి మొదటి ఆదాము వలన. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం అయితే ఆ పాపము ఆదాముని మరి ఏదైనా తోటల నుంచే కాకుండా దేవుని సన్నిధి దూరం చేసి నిత్య నరకాగ్నికి వెళ్ళే మార్గములోకి నడిపించి వేసింది.
భూమి మీద మానవుణ్ణి భూమి కింద పాతాళానికి దిగజార్చేసింది పాపము. కానీ యేసు ప్రభు అనగా రెండవ ఆదాము ప్రతి మానవుల కొరకు సిలువలో మరణించి తన ప్రాణాన్ని బట్టి తిరిగి మనలను రక్షించి తన మన పాపమును తన మీద వేసుకొని విమోచించెను అని యోహానుగా రాయగానే రాస్తూ ఉన్నాను. ఈ మాటకు రాకముందు ఒక మాట గుర్తు చేస్తాను. ఈరోజు ప్రపంచం మొత్తం కలవరపడుతుంది. 195 దేశాలు ప్రపంచంలో ఉండగా 185 దేశాలు గడగడ వణికిపోతున్నాయి. చూడండి, కరోనా వైరస్ వలన ఈరోజు కుటుంబంలో కలిసి ఆరాధన చేయాల్సి వచ్చింది. గమనించండి, ప్రపంచం మొత్తం కూడా అగ్రదేశాలు ధనిక దేశాలు కూడా ఈ పరిస్థితులు వాడు తాళాలు జాలలేకపోతున్నారు. ఇలాంటి భయంకర విపత్తు కలగడానికి కారణం ఏంటి అని నన్ను అడిగితే ఒకే ఒక కారణం చెప్తాను. గమనించండి, మనిషి యొక్క పాపమే. గమనించండి, దేవుని సన్నిధి దూరవడమే మానవులకు మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితి రావడానికి ఒక కారణం. అయినప్పటికీ మన ప్రభు మనకు ప్రేమ కలిగిన వాడు, మన ప్రభు మన విమోచనకర్త, మన ప్రభు మనలను నిత్యము ప్రేమిస్తున్నాడు అని యోహాను రాస్తూ వస్తున్నాను. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ యొక్క కరోనా వైరస్ అటాక్ అయిన మనుషులు, మరి ఈ యొక్క గమనించండి జబ్బును తగిలే ప్రతి మానవునికి ఎలాంటి లక్షణములు కనపడతాయని డాక్టర్లు మరి పొద్దులేస్తే టీవీల్లో వార్తాపత్రికలలో రాస్తున్నారంటే, మొదట జలుబుగా ప్రారంభించబడి దగ్గు రావడము మరి విపరీతమైన జ్వరం వచ్చుద్ది, ఇవి దాని యొక్క లక్షణములు అని జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, కానీ ఇంతతో మనిషి ప్రాణం పోతుందా అని అడిగితే లేదు లేదు, ఇది కొంత సమయానికే, కొన్ని దినాలకే లేకపోతే కొన్ని గంటలకే అక్కడి నుంచి ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోద్ది. ఊపిరితిత్తులు వెళ్ళిపోయిన ఈ వైరస్ మరి ఊపిరి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అనేక మనుషులు అక్కడ మరణించడానికి అవకాశం ఉంది. అక్కడితో ఆగదంటది, అక్కడి నుంచి రక్తములోకి వెళ్ళిపోద్ది. అది చాలా డేంజర్ అని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ వైరస్ రక్తములోకి వెళ్ళిపోయిందో మనిషి ప్రాణమునకు ఎంతో అపాయకరము అని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే కొన్ని వేల మరణములు ప్రపంచ యావత్తు కొన్ని దినములలోనే ఈ జబ్బు రావడం చనిపోవడం జరిగిపోతుంది. గనుక ప్రపంచం మొత్తం అలర్ట్ అయిపోయింది. అందుకే మన దేశ ప్రధాని ఈ దినమంతా కూడా ఎవరు వీధుల్లోకి రావద్దు, ఎవరు గృహంలో వారు ఉండండి అని ఆజ్ఞాపించడం జరిగింది. మనం ఈ జనతా కర్ఫ్యూ అందుకే మనం కూడా అందరం పాటిస్తున్నాం. అయినప్పటికీ మన ప్రభు కృప కలిగిన వాడు మన గృహములలో మన ఆరాధన ఆపకుండా జీకరం జరిగిస్తున్నాం. చాలామంది తెల్లవారుజాము ఆరాధనలు ఏర్పాటు చేసుకున్నారు, చాలామంది శనివారమే ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు, చాలామంది రేపు ఉదయకాల ఆరాధన ప్రారంభిస్తున్నారు. ఏదైనప్పటికీ ఆరాధన ఆగలేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఇల్లు ఒక ఆరాధన అయిపోయింది, ప్రతి ఇల్లు ఒక మందిరం అయిపోయింది ఈరోజు. కాబట్టి నేను హర్షిస్తున్నాను, దాని విషయంలో సంతోషిస్తున్నానని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నా ఇంట్లో కూడా ఇదిగో ఈ చిన్న ఆరాధన జరిగించడం, నన్ను కూడా నా కుటుంబంతో కలిసి మరి ఆరాధించడం ఎంతో సంతోషంగా ఉందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ కరోనా వైరస్ అనేది ఎప్పుడైతే రక్తంలో కలిసిందో అప్పుడు మనిషి ప్రాణములు తీయడానికి అవకాశం దానికి ఎక్కువ. అక్కడికి రాకముందే దాన్ని ఓడించడానికి మన శరీరంలో యాంటీబాడీస్ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఎందుకు రక్తమును మీద దాడి చేస్తే మనిషి ప్రాణాపాయం అంటే, బైబిల్ సెలవిచ్చే ఒక మంచి మాట గుర్తు చేస్తాను. లేవీ కాండము మరి మరొకసారి 17:11 చూస్తే అక్కడ ప్రాణం మాట ఏమి రాయబడిందంటే, రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడింది. బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే, సైన్స్ ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితము మనిషి యొక్క ప్రాణం రక్తంలో ఉందని కనిపెట్టిందేమో, కానీ దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ సెలవిచ్చిన మాట ఏంటంటే, రక్తము దేహమునకు లేకపోతే మనిషికి ప్రాణము అనే సంగతి. కాబట్టి ఈ వైరస్ రక్తం మీద దాడి చేస్తే, రక్త కణములు చనిపోతే మనిషి ప్రాణం పోగొట్టుకుంటాడు. అందుకే అనేక ప్రాణ అపాయములు జరగడానికి కారణమైందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ఎందుకు రక్తము చిందించాలి, యేసుక్రీస్తు రక్తము ఎందుకు మనిషి పాప పరిహారం జరిగిస్తుంది అంటే, గమనించండి, భూమి మీద అనేక రక్తములు ఉన్నప్పటికీ
ఏ రక్తమైతే నిర్దోషమైందో, ఏ రక్తమైతే పాపరహితము ఉంటుందో, ఏ రక్తమైతే ప్రతి పాపమును భరించడానికి తను తాను సమర్పించుకుంటుందో, ఆ రక్తం వలనే విమోచన అని మన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఏ మనిషి రక్తము కూడా ఎదుగు పుట్టుకతోనే పాపంలో పుడుతున్న ప్రతి మానవుడు గమనించిన నైజము కలిగిన పాపను బట్టి రక్తము పాపరహితంగా కనపడుతుంటే, ఇదిగో పాప సహితముగా కనపడుతుంటే, పాపరహితుడైన రక్తము కలిగిన యేసు ప్రభు ఒక్కరు మాత్రమే దీనికి సమర్థుడు అనడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో గమనించిన 10:4 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ మనం చూస్తే పశువుల యొక్క రక్తం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎడ్ల యొక్క రక్తమును, అలాగే మేకల యొక్క రక్తము పాపములలో నుండి మనలను విమోచించుట లేకపోతే తీసివేయుట గమనించే అసాధ్యము అని రాస్తున్నారు. కాబట్టి పశువుల రక్తము కూడా మనిషిని విమోచించలేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అదే అధ్యాయంలో 14 చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఒక్క అర్పణ ఏసైది సిలువలో ఆయన కార్చిన ఒక్క రక్తము యొక్క అనుభవం ప్రతి మనిషిని సంపూర్ణులుగా, ప్రతి మనిషిని, ప్రతి పాపరుని విమోచిస్తూ పరిశుద్ధపరచబడటానికి, సంపూర్ణ మార్చడానికి ఆయన ఒక్కడే సామర్థ్యత కలిగిన వాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మీకు మనం చేస్తున్నా. కనుక ఈరోజు నేను గమనించండి, ఈ వైరస్ వలన ప్రతి మానవుడు భయపడుతున్నప్పుడు ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసయ్య రక్తం ఒక చుక్క మన హృదయంలోనికి రావాలి, మన శరీరంలోకి రావాలి. యేసుక్రీస్తు శిలువలో కాచే రక్తము నేటికి కాలువల వలె ప్రవహిస్తుంది, ప్రతి మనిషిలో ప్రవహిస్తుంది. ఇది కంటికి కనపడకపోయినా మన శరీరమును శుద్ధి చేయడానికి, పావనపరచడానికి యేసుక్రీస్తు రక్తము తప్ప మరొక మార్గం మనిషికి లేదు అని జ్ఞాపకం చేస్తున్నా. మరి డాక్టర్లు అంటున్నారు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలంటే, ఈ రోగాన్ని నుంచి విముక్తి కలగాలంటే ఇంకొక సంవత్సర కాలం పట్టుద్దని, కానీ ఈ క్షణంలో ప్రభు తట్టు చూడగలిగితే ఆయన రక్త విమోచన చాలా చాలా ప్రతి మానవుని పాపము నుండి, వ్యాధి నుండి విమోచించడానికి సామర్థ్యత కలిగిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనం తీసుకున్న వాక్యములో మనం చూస్తే తన కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తము గమనించి ప్రతి పాపము నుండి మనను పవిత్రపరచును అనే మాట జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అనేక విధములుగా కనపడుతుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు యొక్క రక్తము గమనించండి కేవలం సిలువలో కార్చారని కాదు, కాదు అంతకుముందు మీరు చూస్తే గెత్సెమన తోటలో ఆయన చెమట రక్త బిందులుగా మార్చబడింది. అక్కడితోనేనా కాదు, కాదు ఇంకా మనం చూస్తే ప్రభు ఈ లోకాన్ని జన్మించక ముందే తల్లి గర్భములోనే తాను శ్రమ పడుచున్న ప్రతి శ్రమ రక్తములకు సాదృశ్యమే. నేను ఒక మాట అంటాను గమనించండి, యేసు ప్రభు రక్తము కార్చని దినమే ఉండదేమో అనుకుంటాను. ప్రతి దినము మన కంటి కనపడకపోయినా తన రక్తమును మన కొరకు కారుస్తూనే, శ్రమ పడుతూనే, నలగొట్టబడుతూనే, పైకి దేహములో కనపడకపోయినా తన అంతరంగము రక్తము ప్రతి దినం మానవుల యొక్క రక్షణ కొరకు చిందిస్తుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు సుమారు కొన్ని రక్తధారలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2-3 రక్తధారల గురించి మీకు ఈ దినమున ఆరాధనలో మీకు జ్ఞాపకం చేయని ఆశిస్తున్నాను. ఉదాహరణకి ఆయన బాల్యములో రక్తధార కనపడుతుంది, ఆయన పశువుల పాకలో, లేకపోతే ఒకవేళ యేసు ఉన్న ఇంటిలో గమనించండి, మరియా ఏ ఇంట్లో అయితే వారు భద్రపరుచుకున్నారో అక్కడ ఒకవేళ ఉయ్యాలుంటే ఆ ఉయ్యాలలో కార్చిన రక్తధార మనకు కనపడుతుంది. యవన కాలములో ఆయన కార్చిన రక్తధార మనకు బైబిల్లో కనపడుతుంది. అలాగే ఆయన చెమట గెత్సెమన తోటలో రక్తంగా మార్చబడిన చెమట రక్తధార కనపడుతుంది. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు పిలాతు నిలబడినప్పుడు ఆయన వీపును కొరడాలతో కొట్టబడి ఆయన వీపు పైన గమనించని కొరడ రక్తధారలు మనకు కనపడుతున్నాయి. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన శిరస్సు ఆ రక్తధారలు మనకు కనపడుతున్నాయి. ఆయన కళ్ళలోంచి కన్నీరుతో పాటు రక్తము జాలువారుగా కనపడుతుంది, ఆయన కన్నీరు రక్తంగా మార్చబడింది. ఆయన 2 గమనించండి మేకులు కట్టబడినప్పుడు హస్త రక్తధారలు కనపడుతున్నాయి. ఆయన 2 మోపి
దాని మీద మేకు కొట్టినప్పుడు ఆయన పాద రక్తధార కనపడుతుంది, ఆయన నడిచినప్పుడు కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ, ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కున్నప్పుడు కానీ, ఆయన పాదము నలగొట్టబడిన ప్రతిసారి రక్తము చిందించబడిన పాద రక్తధార మనకు కనపడుతుంది. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రక్కన గాయమును పొడిచినప్పుడు రక్తమును నీళ్లను చిందినట్లుగా మన వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రక్కన గాయ రక్తధార కనపడుతుంది. గమనించండి, పై శరీరమే కాదు అంతరంగ ప్రతి అవయము, ఉదాహరణకి ఆయన హృదయములో రక్తధారలు కనపడుతున్నాయి. ఇన్ని రక్తధారలు ఈ కలవరి శిలువ రక్తధారలలో మనం చూస్తున్నాం. ఇవి నేను కొన్ని క్లుప్తంగా చెప్పాను, కానీ గమనించే ప్రతి శరీర భాగము యేసుక్రీస్తు యొక్క రక్తము చిందిస్తూనే ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన జీవిత కాలం నడు ప్రతి దినము ఆయన రక్తం చిందించిన కాలమే. గమనించండి, యేసు ప్రభు శరీరమంతా కూడా రక్త ముద్దగా మార్చబడ్డ కారణం ఏంటంటే, అసలు యేసు ప్రభు శరీరం అంటేనే సంఘము, గనుక సంఘము కొరకు ఆయన రక్తము చిందించను అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో ప్రతి వ్యక్తిని అనగా మొదటి ఆదా మొదలుకొని రేపు రాబోయే ప్రతి బిడ వరకు యేసు క్రీస్తు రక్తము వారి పాపను విమోచించడానికి సామర్థ్యత కలిగింది. కనుక ఈ అమూల్య రక్తము ప్రభు మనుగడ చిందించడానికి తన శరీరములో శిరస్సు మొదలుకొని అరికాల వరకు ప్రతి భాగమును ఆయన నలగొట్టబడ్డాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రక్తధార నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. బాల్య రక్తధార గురించి నేను మాట్లాడతాను. యేసు ప్రభు బాల్య దినములలోనే ఆయన రక్తమును మన కొరకు కార్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు బాల్య దినములలో ఎక్కడ రక్తం కార్చాడండి అని నన్ను అడిగితే, లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. లూకా సువార్త 2:21 మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ యేసుక్రీస్తు యొక్క జనన కాల సందర్భం అయినప్పటికీ ఒక మాట గుర్తు చేస్తానే, ఆ శిశువునకు చూడండి, ఆ శిశువు అనగా యేసు ప్రభునకు, లేకపోతే ఇంకా నామకరణం చేయబడిన మరియా యోసేపు యొక్క బిడ్డకి, గమనించండి, ఆ శిశువుకు సున్నతి చేయగా చిన్న సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చాను. గర్భమందాయన పడక మునుపే దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆ సున్నతి చేసిన దినమున ఆయనకి పెట్టబడింది. జాగ్రత్తగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క శరీరము, గమనించండి, సున్నతి చేయబడింది. సున్నతి చేయబడినప్పుడు రక్తపు బొట్లు కింద పడినవి, గనుక ఆయన బాల్యములోనే రక్తము చిందించెను అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయని ఆశిస్తున్నా. యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగిన ఒక గొప్ప పరిస్థితి ఏంటో తెలుసా? పరలోకము భూలోకము ఏకమైపోయింది ఆయన జననాన్ని బట్టి. ఆయన జననాన్ని బట్టి పరలోకము నుండి దూత గణాన్ని దిగొచ్చేసింది. భూలోకము ఆయనున్న పశువులు పాక పరలోక సౌధముగా మార్చబడింది అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈరోజు ఈ సందర్భాన్ని జాగ్రత్త మీరు నాతో పాటు ఏకీవిస్తే ఒక ప్రత్యేకమైన సంగతి నేను గుర్తు చేస్తాను. 21వ వచనం చదువుకున్నాం. 22 చూస్తే గమనించండి, ఒక మాట అక్కడ రాయబడింది. లూకా సువార్త 2:22 2:22 మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినము గడిచినప్పుడు, చూడండి జాగ్రత్తగా నా మాట ఆలకించాలి, శుద్ధి దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అనగా 21వ వచనానికి 22వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. గమనించే దాదాపు 33 దినముల యొక్క వ్యవధి కనపడుతుంది. చాలాసార్లు ఇది అవగాహన ఇది జరిగింది అనుకుంటాం, కాదండి, అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. గనుక లేవీ కాండములో గమనించిన 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే చదవద్దు కానీ వినండి. లేవీ కాండము 12వ అధ్యాయంలో గమనించండి, నేను చెప్పే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఏమైన రాయబడింది అంటే, ఒక తల్లి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎదర బిడ్డని కంటే, ఆ బిడ్డ ఒకవేళ మగ శిశువు అయితే, ఆడబిడ్డ అయితే మరలా వేరు, గమనించండి, 7 దినములు పురిటాలుగా ఉండాలి. గమనించండి, 33 దినములు శుద్ధి దినములుగా పాటించాలి.
ఏడు దినములైన తర్వాత నామకరణం చేయొచ్చు, సున్నతి చేయొచ్చు. కానీ గమనించండి, ఆ బిడ్డకి, ఈ తల్లి కానీ ఆ బిడ్డ కానీ పరిశుద్ధ స్థలానికి అడుగు పెట్టడానికి వీలు లేదు. ఎప్పుడు అడుగు పెట్టాలి అని రాయబడిందంటే 33 దినాలు పూర్తవ్వాలి, అది మగ శిశువు అయితే. ఒకవేళ ఆడబిడ్డ అయితే 14 దినాలు పురిటాలుగా ఉండాలి. 66 దినములు గమని శుద్ధి దినములుగా ఆచరించాలి. ఆ తర్వాత కానీ మందిరములో అడుగు పెట్టకూడదు. యేసు ప్రభు యొక్క తల్లి కూడా గమని ధర్మశాస్త్ర ప్రకారంగా గమనించండి, 8వ దినమున అంటే 7 దినములు పురిటాల దినములు అయిన తర్వాత నామకరణం చేయడానికి ఆ దినం వచ్చినప్పుడు ప్రభు సున్నతి చేయబడ్డాడని 21వ వచనం రాయబడింది. ఆ దినమున తన బాల్య రక్తధార ఆయన కుమరించాడు. అలాగే గమనించండి, ఆ దినమునే ఆయన నామకరణం చేయబడింది అని రాయబడింది. ఇక్కడ ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి, భూలోకములో ప్రజల సంఖ్యలోకి ప్రభు పేరు రాయబడింది. భూలోక ప్రజా సంఖ్యలో ప్రభు పేరు రాయబడింది. ఈ క్షణమే తన కాచి రక్తం బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో పరలోకంలో ప్రభు యొక్క ప్రజా సంఖ్యలో మన పేరు రాయబడ్డానికి యేసయ్య భూలోకములో తన పేరు రాయించుకున్నారు. ఆయన కాచిన రక్తము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్ర అనుసారముగా సున్నతి కనపడుతుంది, కానీ మరి క్రైస్తవులకు సున్నతి లేదు కదా అని అడిగితే, మనకి సున్నతికి సాదృశ్యం అంటే కృపాశాస్త్ర అనుసారముగా మనకున్నది ఏంటంటే బాప్తిసమము. కాబట్టి సున్నతి యూదుల యొక్క ఆచారం అయితే, బాప్తిస తీసుకోవడం క్రైస్తవ ఆచారంగా కనపడుతుంది. బాప్తిసం దినమున మనం ప్రభుని స్వకీయ రక్షకుడుగా, నా అంతరంగ రక్షకుడుగా, నా సొంత రక్షకుడుగా అంగీకరించడం చాలా ప్రాముఖ్యమైన మాట. గనక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కాచిన రక్తము పాపికి విమోచనే కాదు పరలోక భాగ్యాన్ని కలిగించింది గనుక. ఎంత గొప్ప రక్తధార! గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క రక్తధార మీలో ప్రవహించినప్పుడు ప్రతి పాపము, ప్రతి వ్యాధి, ప్రతి శిక్ష భారము నుండి విమోచించబడి ప్రభు సన్నిధిలోకి మనం పరిశుద్ధులుగా ఏకీవించగలం మీకు మనం చేస్తున్నాను. త్వర త్వరగా నేను వస్తాను. 2వ రక్తధార జ్ఞాపకం చేస్తాను. మనం చెప్పిన రక్తధారలో యవన కాలంలో ప్రభు కార్చిన రక్తధార. అప్పుడు కాలము సుమారు యేసు ప్రభునకు 33.5 సంవత్సరాల వయస్సు కాలము. గమనించండి, చక్కటి యవన దశలో ప్రభు ఉండగా ఒక దినమున గమనించే తన శిష్యులు ఇలా అడుగుతున్నారు ప్రభుని. ఈ మాటలు మీకు మత్తయి సువార్త 26:26 నుంచి నేను మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 26:26 ఏమని రాయబడింది అంటే, గమనించండి, యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రభువా పస్కాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అడిగినప్పుడు ప్రభు, ఇదిగో మీరు వెళ్ళండి, ఇదిగో యెరూషలేముకు వెళ్తే ఒక నీటి కొండ పట్టుకుని వెళ్తాడని, ఆ నీటి కొండ మోసుకున్న వాడు వెంబడించి ఆయనకి తెలియచేయండి, ప్రభు పస్కా ఏర్పాటు చేయమన్నారని, మీకు అన్ని సిద్ధపరుస్తారని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. గనక ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగానే మార్గర్ గృహములో పస్కాను ఏర్పాటు చేయడం జరిగింది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గనక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కాలములో పస్కా పండుగను ఆచరిస్తున్న ప్రభును శిష్యులు కూర్చొని ఈ యొక్క కార్యక్రమం జరిగించుచుండగా యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకుని ఒక మంచి మాట అన్నాడండి. ఈ దినమున అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా శరీరము అన్నాడు ఆయన. మరొక పాత్ర తీసుకొని, ఒక ద్రాక్షరసం తీసుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా నిబంధన రక్తమని, క్రొత్త నిబంధనను ప్రభు చేయడం కనపడుతుంది సంఘముతో. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు స్వయంగా గమనించిన శిలువకు ముందే తన శరీరమును తన రక్తము అని ఆయనే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యవన దశలో ప్రభు తన రక్తాన్ని తన శిష్యులకు, సంఘానికి అందించడం ఎంత దీవెనకరమో అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక మాట ఇక్కడ నేను గుర్తు చేస్తాను. మన దైవజనులు మనకు రాసి ఇచ్చిన చక్కటి కీర్తన ప్రభు సంస్కారపు విందు. ఈ కీర్తనలో మీరు జాగ్రత్త గమనిస్తే చూడండి, ఈ సంస్కారము లేకపోతే ఈ విందు ప్రభు జతకి సందు అని రాశారైగా. ఎంత దీవెన అంటే, ఇప్పుడు యోహాను పత్రికలు రాసిన మాట కూడా ఇదే, ఎవరైతే క్రీస్తు రక్తములు జతపరచబడతారో, క్రీస్తు రక్తములో వారు పాప శుద్ధి చేసుకుంటారో, యేసుక్రీస్తు రక్తం వల్ల విమోచన కలిగి ఉంటారో, వారు దేవునితో సహవాసం చేసే భాగ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి క్రీస్తు రక్తము, గమనించండి, కడగబడిన ప్రతి పాపి
దేవునితో సందు ఏర్పాటు చేసుకుంటారు. గమనించండి, పాపానికి మందు అనుకో రాశారయ్యగా, ఎంత దీవెనకరము. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి దీవెనకరమైన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, బహిరంగ సంస్కారము, గమనించండి, మన యొక్క పాప స్థితి నుండి విమోచిస్తే అంతరంగ సంస్కారము మన నైజము నుండి విమోచించింది. గాటి పైన కనపడే పాప పరిహారార్థపు పాపమును విమోచించడానికి గమనించండి, ఈ ఆచారంలో ప్రభువు జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా ఒక సంగతి అయితే, అంతరంగములో ఉన్న నైజమును కూడా గమని రూపు మాపేది యేసుక్రీస్తు యొక్క రక్తము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మీకు మనం చేస్తున్నా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేక దినమున యేసు ప్రభు తన రక్తమును బట్టి గమనించండి, శిష్యుల యొక్క ప్రతి ఒక్క వారిని తన సంఘముతో తను తాను ఏకీవింపు చేసుకున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మీకు మనం చేస్తున్నాం. మూడవదిగా నేను త్వరగా మాట్లాడతాను, చెమట రక్తధార. యేసు ప్రభు యొక్క రక్తము గమనించండి, చెమటగా కక్షబడిన, గమనించండి, చెమటగా కనపడతా రావాల్సినది ఆయన రక్తముగా చిందించినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట మీరు జాగ్రత్తగా మీరు ఆలకించగలిగితే గమనించండి, లూకాసు సువార్త 22:44 ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. లూకాసు సువార్త 22:44 గమనించండి, యేసు ప్రభు గెత్సెమన తోటలో ఆయన చెమట రక్తముగా మార్చబడి లూక రాస్తున్నాడు, భూమి మీద బిందుల వలె పడడం. నేను జ్ఞాపకం చేస్తాను, సమయం లేదు కనుక గమనించండి, ఒక మాట నేను గుర్తు చేస్తాను. మొదటి ఆదాముకు ఎప్పుడు చెమట వచ్చింది? ఆదాము అసలు చెమట దేవుడు చేసినప్పుడే పట్టిందా అంటే లేదండి. ఎప్పుడైతే గమనించే ఆదాము దేవుని ఆజ్ఞ వ్యతిరేకంగా నిలబడ్డాడో, దేవుని మాటకు అవిధేయుడు అయిపోయాడో, ఎప్పుడైతే దేవుని చేత త్రోసివేయబడ్డాడో, ప్రభు ఈ భూమికి శపిస్తూ ఆదామును శిక్షిస్తూ అన్న మాట ఏంటంటే, ఇదిగో నీవు చెమటూడ్చి చెమటను కాచాలి, అప్పుడు నువ్వు ఆహారం తినాలంటే అదే నీకు దుస్థితి. గమనించండి, ఆదాము వలన చెమట వచ్చింది, కానీ రెండో ఆదాము తన చెమటే రక్తంగా మార్చుకున్నాడు. మనము కనీసం చెమట కాచకుండా ఆయన సన్నిధిలో నిత్య సుఖములు సంపాదించుకోవడానికి అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు జరిగిన ప్రాముఖ్యమైన సందర్భం ఏంటి అంటే, తన శిష్యులను తీసుకొని వెళ్ళారు ప్రభు. కొండ కింద కొంతమంది ఉంచారు, సుమారు 8 మందిని, 3 మాత్రమే పైకి తీసుకెళ్లారు. ఆ 3 కూడా పేతురు, యాకోబు, యోహాన్లను. వారు దగ్గర నుంచి రాత్రి అంత దూరము ఆయన వెళ్ళి దుఃఖక్రాంతుడై విలపిస్తున్న దినం అది. ఆ రోజు ఆయన ఎంత దుఃఖము పడడానికి కారణమేంటి? ఎందుకు ఆయన రక్తము లేకపోతే ఆయన చెమట రక్తంగా మార్చబడింది అని ఆలోచిస్తే, ఆ రోజు ఆయన ముందు ఒక పాత్ర పెట్టబడింది, దేవుని యొక్క ఉగ్రత దాంట్లో నింపబడింది, మనిషి యొక్క పాపం అంతలో నింపబడింది. గమనించండి, ఒక మాట చెప్పాలంటే మరణము ఆయన ముందు పెట్టబడింది. తండ్రి ఇదిగో నా చిత్తం ఇది, నీవు ఈ యొక్క పాత్రలో ఉన్నది త్రాగము అని అంటే, కుమారుడు యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా ఇదిగో నన్ను ఇదిగో నీ చిత్తమైతే ఈ పాత్రను మరి నిజంగా నా యుద్ధ నుంచి తొలగించుము అని జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. తండ్రి చిత్తం ఏంటంటే ఆ పాత్రలోది ప్రభు త్రాగాలని, మరణమును ఆయన సంపాదించుకోవాలని, మనుషుల కొరకు ఆయన ప్రాణం పెట్టాలని, వాగ్దానాన్ని నెరవేర్చమని తన కుమారుడు యొక్క ప్రార్థన ఏంటంటే, ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. ఈ రెండిట్లో ప్రభు ప్రార్థనని తండ్రి గౌరవించినట్లు కనపడుతుంది. ఏం తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర యుద్ధం తొలగించు. ఎందుకు ఈ పోరాటము? ఈ పోరాటం జరిగింది గమనించండి, యేసుక్రీస్తు తన పాపమును భరించడానికి సిద్ధపాటే ఆయన చెమట రక్తంగా మార్చబడ్డానికి కారణమైపోయింది. ఎందుకు యేసు ప్రభు ఈ గిన్నె నా యుద్ధ తొలగించు అని ప్రార్థిస్తున్నాడంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, తండ్రి చిత్తం ఏంటి అంటే, ఆ రోజు ప్రభు సహజమైన మరణము గెత్సెమన తోటలో. ఎందుకు మరణం వస్తుంది, ఎందుకు శిలువ మరణం కాదు అని అడిగితే, ఏ మనిషికైనా ఒకవేళ గమనించండి తన రక్తమంతా చెమట రక్తంగా మార్చబడి ఒకవేళ చిందించబడితే బ్రతకడం అసాధ్యం. నేను ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను, ఏమని చెప్పాను అంటే,
గమనించండి, యేసు క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో జ్ఞాపకం చేశాను. ఆ కారణం ఏంటంటే గమనించండి, మనిషి ప్రాణము రక్తంలో ఉందని. ఇప్పుడు యేసు ప్రభుకి శరీరంలో ఉన్న రక్తము గమనించండి, కొన్ని గంటల పాటు తన చెమట రక్తంగా మార్చబడితే, మనిషిలో ఉన్న రక్తమంతా బయటికి ఒకవేళ వచ్చి వేస్తే ఆ రోజే మనిషి చనిపోవాల్సింది. కానీ యేసు ప్రభు, నాకు ఈ మరణం వద్దు తండ్రి, ఘోరమైన సహజమైన ఈ మరణం వద్దు, ఘోరమైన శిరు మరణం కావాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఘోర మరణం కొరకు యేసు క్రీస్తు శిలువ కొరకు సిద్ధపడ్డారు. తండ్రి అంటున్నాడు, ఇంతకంటే బాధ వద్దు కుమారుడా, కానీ ప్రభు అంటున్నాడు, నేను మాత్రం నా పిల్లలను రక్షించడానికి, సాతాన్ తల చిత్త కొట్టడానికి, గమనించండి శత్రువుల కొరకును అనేక మందికి ప్రార్థించడానికి నాకు శిలువ మరణం కావాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, శిలువకు ప్రభు అప్పగించబడ్డాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, ప్రతి రక్తధార ఆయన బాల్యములో కానీ యవన కాలములో కానీ లేకపోతే ఆయన చెమట కానీ మార్చబడినప్పుడు కానీ, ఆయన హస్త రక్తధారలు కానీ, ఆయన పాద రక్తధారలు కానీ, ఆయన ప్రక్కన గాయంలో రక్తాలు కానీ, శిరస్సు మీద ఉన్న రక్తధారలు కానీ, వీపు పైన కొట్టబడిన కొరడ రక్తధారలు కానీ, గమనించండి ప్రతి రక్తధార, ప్రతి రక్తధార కేవలం మనిషి యొక్క పాప విమోచన కొరకును, మన శిక్షను తప్పించడానికి ప్రభు కార్చిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కరోనా వైరస్కి భయపడక్కలు, ఎందుకంటే ఈ మందు పాపానిది, ఈ ఫలితము పాపమునది. గనుక పాపమునకు మందు గమనించండి భూమి మీద తయారవ్వదు, పాపమునకు మందు ఏ మెడిసిన్ పనిచేయదు. గనుక యేసు రక్తమే ప్రథమ గమనించండి మందుగా కనపడుతుంది. శరీరము విశ్వాసము లేకపోతే మందు వాడచ్చు, కానీ మొదట క్రీస్తు రక్తంలో కడగబడితే, గమనించండి అసలు మరణం అంటే శరీరమరణమే కాదు, నిత్య నరకాగ్ని అనే రెండు మరణం కూడా తప్పించుకొని మోక్షం వెళ్ళొచ్చని ప్రభు ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, అందుకే యోహాన్ రాస్తున్న మాట, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే రెండు చేతులు చాచి తన ప్రాణం మన కొరకు పెడుతున్నారు. కనుక ఈ పత్రిక అంతా కూడా దేవుని ప్రేమ, దేవుని వెలుగును గురించి రాయబడింది. ఆయన వెలుగులో నడిచే మనము, ఆయన సహవాసములకు వచ్చే మనము ఇలాంటి భాగ్యాన్ని సంపాదించుకోవాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కనుక ఏ భయ బలహీనతకు ఏ జబ్బుకు భయపడక్కర్లేదు, కానీ క్రీస్తు రక్తములు శుద్ధి చేసుకుందాం. సిలువ ధ్యాన దినములు ఉన్నాం కనుక ఈ 40 దినాలు మనం శుద్ధి చేసుకొని గమనించండి సిద్ధపడగలిగితే గొప్ప ఆధ్యాత్మిక శరీర అనుభవాలు సంపాదించుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు రక్తధారలు ప్రతి మానవుని, ప్రతి జబ్బును, ప్రతి పాపనుని విమోచించి పరిశుద్ధపరిచి మేఘమెక్కించును. గనుక అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీ అందరకు ప్రభు రక్తధారలను బట్టి విమోచించబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి మేఘమెక్కే ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ఘనుడు అయిన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ప్రాముఖ్యమైన సమయములో ప్రభువా, నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు, విన్న వాక్యము అంతరంగములో నాయన తండ్రి సాతాను ఎత్తుకుపోకుండా ముద్రించమని, ఈ వాక్యము చేత మమ్మల్ందరినీ బలపరిచి నీ రక్తధారలలో మరొక్కసారి మమ్మల్ని శుభ్రపరిచి మమ్మల్ని నూతనగా మార్చి ప్రభువా, నాయన పరిశుద్ధులుగాను నీకు ఇష్టులుగాను మేము సిద్ధపడగలిగే ధన్యత అందించమని, శిలువ విలువను మేము గుర్తించి శిలువ నీడకు చేరి శిలువ రక్తములో శుద్ధి చేయబడి పవిత్రులుగా మార్చబడి శిలువ ద్వారా సింహాసన చేరే ధన్యత మాకు అందించమని, యేసు వాక్యమునుగా మన హృదయములోకి వచ్చి వేసి మనందరినీ తన రక్తముతో శుభ్రపరిచిన యేసుక్రీస్తు నామములో మిక్కులు బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం, రెండు మాటలు జ్ఞాపకం చేసి మన ముగింపు ప్రార్థన దీవెనలు అందుకుందాం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు అన్ని కుటుంబాలలో మరి ఆరాధన జరుగుతుంది అని నమ్ముచున్నాను. మరి మీరు కూడా, మరి మీ యొక్క ఫోన్ దగ్గర కానీ టీవీస్ దగ్గర కానీ మీరు వీక్షిస్తున్నారని నమ్మి మరి మీ అందరికీ నా ప్రత్యేక వందనములు మన్నా తెలియజేస్తున్నాను. మరణాత అన్న శుభములు కూడా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ భారతదేశము కొరకు ప్రార్థించండి, అలాగే మన దేశ నాయకుల కొరకు ప్రార్థించండి. ఈ దినమున ప్రపంచం మొత్తం కలవర పెడుతున్న కరోనా వైరస్ కొరకు మరి ప్రతి దినము మీరు ప్రార్థించాలి అని మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ గమనించండి,
ఇది ఒక కొన్ని దినాలు కొనసాగితే ఇలాంటి పరిస్థితి. ఈ దినములు మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. ప్రతి దినము కూడా ఖాళీగా ఇంట్లో ఉండక, టీవీల దగ్గర లేకపోతే ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా మరి మీ కుటుంబంతో చక్కగా గడుపుచ్చుని కుటుంబంతో కలిసి ప్రతిదినము చక్కటి సమయాన్ని బైబిల్ చదవడానికి సద్వినియోగపరచుకోండి. ఎంత బైబిల్ చదవగలిగితే ఈ దినములలో అంత పూర్తి చేయండి అని మనం చేస్తున్నాం. అలాగే గమనించండి, ఎన్ని ఆ గంటలు దైవసంలో ఉండగలిగితే అన్ని గంటలు మీరు దైవసంలో గడపండి అని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ సమయం సరదాగా విడిచిపెట్టే సమయం కాదు. ఈ సమయము ప్రపంచం మొత్తం మరి ఒక రకం చెప్పాలంటే చనిపోయిన వారిని సమాధి చేయడం కూడా స్థలాలు లేని దేశాలు ఇప్పుడు తయారైపోయినాయి. కాబట్టి మనము మన దగ్గరికి రాలేదని మనం ఒకవేళ ఇంకా మనకెంత శ్రమ రాదని అనుకోబాకండి. దాదాపు 180 దేశాలు కన్నీరు కారుస్తున్నాయి. ప్రపంచం మొత్తం కన్నీరుతో నింపబడింది కనుక మనం వారి కొరకు ప్రార్థించండి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, ముఖ్యంగా బయలుమిషన్ మనము ప్రతి వారు కూడా కన్నీరు కార్చండి. యేసు ప్రభు మన కొరకు ఆయన కన్నీటిని రక్తంగా మార్చుకున్నాడు. మనము సంఘము కొరకు మనం కూడా ఆయనతో కలిసి ప్రార్థించండి. ఆ రోజు ఆయన అడిగారు కదా శిష్యులను, నా కొరకు ఒక గడియన మేలుకొని ఉండలేరా? ఇదిగో ప్రభు మనల్ని కూడా అడుగుతున్నారు, ప్రభు కొరకు మేలుకొని ఉండండి, ప్రార్థించండి, మరి టైం వేస్ట్ చేసుకోకుండా ఏకీవించండి అని మనం చేస్తున్నాం. దాంతోపాటు మన ప్రభుత్వం చెప్పినట్లుగా మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి, మీ గృహాలు శుభ్రంగా ఉంచుకోండి, మీ వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోండి. మీరు సాధారణంగా బయటికి ఎక్కువ కాలం తిరగొద్దు కాబట్టి అన్నుల దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ మరి తెలియని వారి దగ్గరికి కలుసుకోబాకండి. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే ఈ వైరస్ అంతా అరికట్టగలం కనుక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా శుద్ధిని పాటించాలి అని ప్రేమతో మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. మరి వచ్చే ఆదివారం మన ఆరాధనలో దేవాలయం కలుసుకుందాం. ఒకవేళ మరి ఇలాంటి పరిస్థితి ఇంకా కొనసాగితే మళ్ళా ఇలాగ లైవ్లో మన కార్యక్రమాన్ని చూడొచ్చు అని మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రోగ్రామ్ మిస్ అయితే 9:30 యూట్యూబ్లో కూడా బైబిల్ మహిమ అని మీరు టైప్ చేస్తే, లేకపోతే నా పేరు రెవరెండ్ పి ఇమాన్యుయల్ దేవదాస్ అని టైప్ చేస్తే మరి మీకు మరి యూట్యూబ్లో కూడా ఈ ప్రసంగము ఆరాధన మీకు ప్రసరించబడదని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరి వీక్షించండి, ఎక్కించండి. మరి ఇది అనేకులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా రక్షక, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నాయన, ప్రపంచం మొత్తం 7 ఖండములు కూడా గడగడ వణికిపోతున్నాయి నాయన. కరోనా వైరస్ కొరకు నేను మరొకసారి నీ సన్నిధిలో నాయన తన ప్రతి వారు కలవరపడుతుండగా మీరు అన్న మాటల మీద జ్ఞాపకం చేసుకున్న శిష్యులతో మీ హృదయములను కలవరపడనీయకుడి. నాయన నిజమే ప్రభువా, కలవరపడకుండా కూడదని మీరు చెప్పారు కనుక కలవర పెడుతున్న వైరస్ తట్టు మేము చూడం, కానీ కలవర పడొద్దని చెప్పి నీ తట్టు చూస్తున్నాం మేము. నాయన తన మరింత విశ్వాసమును స్థిరపరచుమని ప్రార్థిస్తున్నా. నాయన గృహ ఆరాధనలు కానీ వ్యక్తిగత ఆరాధనలు కానీ ఉదయకాలం జరిగిన ఆరాధనలు కానీ తెల్లవారుజామున జరుగుతున్న ఆరాధనలు కానీ నాయన తండ్రి మేమందరము గౌరవిస్తున్నాం. ప్రతి ఆరాధనలు మీరున్నారని, ప్రతి కుటుంబంలో మీరున్నారని, ప్రతి వ్యక్తి చేస్తున్న ప్రార్థన వింటున్నారని నమ్ముచున్నాను. ఇదిగో ప్రభు, వీడలు గృహము నుండి కూడా కుటుంబంతో కలిసి ప్రార్థిస్తుండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడుకుంటూనే ఉంటానన్నాం గనక మందిరములోనే ఉన్న ప్రభు మా గృహంలో కూడా దిగిరండి. ప్రతి కుటుంబంలో నీ యొక్క ప్రోత్సాహమును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన చదవబడిన వాక్య భాగమును అలాగే ప్రభు చెప్పబడిన వాక్య ప్రసంగమును మా జ్ఞాపకం చేసుకొని నా నిత్యము స్తుతించి ఆరాధించి నీ రక్తదారులతో మా కుటుంబాలన్నీ శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచాన్ని కడగండి ప్రభు నాయన, ప్రతి దేశాన్ని శుద్ధి చేయండి, ప్రతి వ్యక్తిని శుద్ధి చేయండి. అన్ని కాలువల రక్తము మా కొరకు మీరు కార్చారు గనుక ప్రభు నాయన దాన్ని కేవలము శరీరం చూస్తే నాయన కొంత రక్తమే, కొన్ని లీటర్స్ రక్తమే అంటారు, కానీ నీ రక్తము ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత ప్రభావం కలిగిందంటే ప్రతి మానవుని శుద్ధి చేయగలదు గనుక యేసయ్యా, ఇదిగో కన్నీరు కారుస్తున్న ప్రతి దేశములను మా భారతదేశంతో సహా నాయన తండ్రి మీరు శుద్ధి చేసి పవిత్రపరిచి పావనపరిచి నీ రక్తములో మమ్మల్ని అందరు నూతనపరచమని ప్రార్థిస్తున్నా. నాయన తండ్రి దీని వెనక మేము పాట నేర్చుకొని పాపం జోలికి వెనక నీతో సహవాసం చేసే భాగ్యం అందించమని ప్రార్థిస్తున్నా. నాయన ఇదిగో ప్రభా, ఈ చిన్న ఆరాధించిన మా కుటుంబమును యవన బిడలు బట్టి వందిస్తున్నా.
ఆరాధన చేసిన బిడ్డలకు, నాయన క్రమాలు చదివిన బిడ్డలకు, అలాగే ప్రత్యేక బైబిల్ పాఠములు చదివిన బిడ్డలకు, నాయన ఏకీవించిన దైవ సేవకులు, నాయన తండ్రి రవితేజ గారికి, ఏకీవించిన కుటుంబానికి నాయన తండ్రి తగిన దీవెన అందిస్తూ, నాయన ప్రత్యేక ప్రభువా ఎవరైతే వీక్షిస్తున్నారో వారి వారి కుటుంబాలలో నేను ఆరాధన పాల్గొన్నారో వారందరి పైన నీ గాయపు నాస్తముతో తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలను నీ రక్తంతో అభిషేకించి బలపరచండి. ప్రతి బిడ్డల పైన నీ రక్తమునుతో పావనపరచండి. వారి కుటుంబాలను నా తండ్రి ప్రతి శోధను, ప్రతి ఆందోళన, ప్రతి కలవరం నుండి విమోచించి ధైర్యపరిచి విశ్వాస స్థిరతను అందించమని ప్రార్థిస్తున్నాను. నాయన ఆ కాలములో నాయన నిర్గమా కాండములో నా తండ్రి ఎలా అయితే గొరుపుల రక్తము వారి పైకముల మీద అడ్డకముల మీద పూసుకున్నప్పుడు మరణ దూత లేకపోతే సంహారపు దూత ప్రవేశించలేదు, మా కుటుంబాల పైన నీ రక్తం ప్రోక్షించండి. నీ ముఖకాంతి, నీ సనికాంతిని ప్రకాశింపచేయండి. మా గృహంలోనికి మరణము రాకున్నట్లు, మా గృహంలోనికి వ్యాధి రాకున్నట్లు, మా గృహంలో కరోనా వైరస్ రాకున్నట్లు ప్రతి గృహాన్ని శుద్ధి చేయండి ప్రభా. అనేక మంది ఇంకా మా బిడ్డలు విదేశాల్లో ఉండిపోయారు. వారి విషయంలో కూడా నాయన తన ఆందోళన చెందుతుండగా ఇదిగో వినుచున్న బిడ్డలకు ప్రభా ధైర్యం ఇవ్వండి. ప్రభు రక్తంలో కడగబడితే నాకు ధైర్యమని అట్టి స్థితిని మనం ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా దేశ నాయకులు చేసిన ప్రయత్నములను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా వ్యక్తిగత ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించమని నీ చిత్తం అయితే ప్రభా వచ్చే ఆదివారం అందరం ఆరాధన కలుసుకొని మరింత స్తుతించి ఆరాధ్య దానికి మనం ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నాయన తండ్రి నాయన ఒకవేళ ఈ పరిస్థితి ఇంకా ఎక్కువైతే నాయన మరొకసారి మేము కుటుంబ ప్రార్థనలు ఏకీవించి నీకు మహిమార్థమై నాయన తండ్రి ఆరాధన ఆగక కొన్ని వందల ప్రార్థనలు, కొన్ని వందల ఆరాధనలు ప్రతి కుటుంబం ఒక చిన్న దేవాలయంగా మార్చబడి స్తుతించి దాన్ని అందించమని అన్ని విషయాలు మీకు మహిమను బిడ్డకు ఆశలను దయచేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మరొక్కసారి పేరు పేరు దీవించమని దీవెన రక్షణకర్త అయిన శ్రీవనాథుడైన యేసుక్రీస్తునామలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు నెరవేరును గాక, మా అందిన నిడుమకు దయచి బిడ్డల ప్రాణం చేసి వారిని ప్రార్థము క్షమించు. శోంతేక కింద పంచు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ప్రభేశు రక్తము విజయము బాధికరికలై ప్రవేశు రక్తము జయము బాధికరికలై ప్రవేశు రక్తం సంపూర్ణ విచ్చు బాధికరిక అనంతరం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆమేన్. తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు దానంగిచ్చి వేసిన తనని దేవుని యొక్క మహాప్రేమ, ఆయనే శిలువనాథుడిగా ఈ లోకానికి వచ్చి వేసి ఆయన జననమే మరణము కొరకని జ్ఞాపకం చేసుకుంటుంది. యేసు అనే నామకరణంలోనే మనల్ని రక్షించడానికి వచ్చి రక్షకుడు అని జ్ఞాపకం చేయబడుచు మన నిత్యము ఆయన రక్తదారులలో శుద్ధి చేస్తూ మనల్ని పవిత్రపరచుచు శిలువ ద్వారా సింహాసనం చేర్చడానికి మనలను ఆయన రక్తంలో కడిగిన కుమారుడు యేసు ప్రభు యొక్క కృపై మనలందరినీ మరొక్కసారి ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, సంరక్షిస్తూ, ఆయన రక్తంలో నూతనపరుస్తూ, పవిత్రపరుస్తూ మనందరినీ శిలువ ద్వారా సింహాసనం చేర్చడానికి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మను ఆదర దీవుని ఆశీర్వాదాలకు సిద్ధపాటు దేవుడు మనందరకు అనుగ్రహించును గాక. ఆమేన్. విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతులే నీకు. మరణాత మీ అందరికీ మరణాత. Right.